జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి సచివాలయంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం పోయిన ఎన్నికల్లో యాదవులకు కృష్ణ ఆలయానికి నిధులు సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ఫండ్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇచ్చిన మాట ప్రకారం రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు తన సొంత నిధులు ఏర్పాటు చేసి 2 లక్షల రూపాయలు వాళ్లకు అందజేయడం జరిగింది. తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఎన్సార్పేట గుంటూరులోని ఈ వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఎందుకంటే మొక్కలు మన జీవితానికి ఎంత అవసరమో గుర్తించదు. ప్రతి సంవత్సరం జూలై నెలలో కానీ ఆగస్టు నెలలోనే కానీ ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం ప్రారంభిస్తారు. ఇది సంవత్సరాంతం నడుస్తూనే ఉంటుంది. ఈ రోజు మీటింగ్ చేసినట్టుగా తెలుసుకుంటారు. అలాగే మనకి మొక్కల గురించి మన ఎమ్మెల్యే గారు చాలా చక్కగా అంతా వివరించి చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే మన పిల్లల మీద మనకి శ్రద్ధ ఉంటే కనుక వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలని మనం అనుకుంటే కనుక గాలి వాతావరణం పరిసరాలు అన్ని కూడా పరిశుభ్రంగా ఉంటేనే మన పిల్లలు మన తర్వాత వచ్చే జనరేషన్స్ అన్ని కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా పెరుగుతారు. మన పెద్దలు ఎంత ఆనందంగా బతికారో కానీ మనం అలా బతకలేకపోతున్నాం. మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మనం మొక్కల పెంపకం అనేది చాలా ముఖ్యంగా బాధ్యత తీసుకుని తర్వాత తరాలకు అందించవలసింది. ఆనందంగా